దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము 32వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదవయై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము. దేనిని గూర్చియో చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేవుణ్ణి గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1అధ్యాయము 3వ వచనము. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. ప్రాణముగల సమస్త చెరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగునెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి. అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనము వరకు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించేదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలై నుండెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందివాడవుగా నుండవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు.